ఐస్ క్రీమ్ అమ్మే తుని. తుని పిచ్చుక వ్యాపారం చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉండేది. తుని ఎప్పుడు ఒకే రకమైన వ్యాపారం చేసేది కాదు. కాలాన్ని బట్టి, పరిస్థితిని బట్టి తాను చేసే వ్యాపారాన్ని మారుస్తూ ఉండేది. ఆ రకంగా బాగా ఆదాయాన్ని కూడా పొందేది. తుని పిచ్చుకకి ఒక కూతురుండేది, పేరేమో బుజ్జి పిచ్చుక. తుని ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులతో తన కూతుర్ని చక్కగా చదివించుకుంటూ ఉండేది. ఇక వేసవికాలం రావడంతో తుని పిచ్చుక ఏదైనా కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టాలని అనుకుంటుంది. మొన్నటిదాకా దుప్పట్ల వ్యాపారం చేశాను, చలికాలం కావడంతో బాగా అమ్ముడుపోయాయి. ఇప్పుడు వేసవికాలం రాబోతుంది, ఇప్పటికా ఏం వ్యాపారం చెయ్యాలో అర్థం కావడం లేదు. కూల్ డ్రింక్స్ వ్యాపారం చేయొచ్చుగా, వేసవికాలంలో ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు, అప్పుడు మనకు ఆదాయం కూడా బాగా వస్తుంది. నిజమే, కానీ లూసీ పౌరం ఎప్పటి నుండో కూల్ డ్రింక్స్ వ్యాపారం చేస్తూ ఉంది. ఒకరు చేస్తూ ఉండగా మనము అదే వ్యాపారం చేయడం సరికాదు కదా, మరేదైనా వ్యాపారాన్ని మొదలుపెట్టాలి. అలా తుని పిచ్చుక మరియు పుజ్జి పిచ్చుక కలిసి ఆలోచిస్తూ ఉండగా వారికొక ఆలోచన వస్తుంది. బుజ్జి, మరో నెలలో నీ పరీక్షలన్నీ పూర్తయిపోతాయిగా, అప్పటికి పిల్లలంతా ఇంటి వద్దనే ఉంటూ హాయిగా ఆడుకుంటూ ఉంటారు. అందుకే నేను ఐస్ క్రీం వ్యాపారం చేయాలని అనుకుంటున్నాను. ఐస్ క్రీం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ తింటారు. వేసవికాలంలో అయితే ఇక చెప్పని అవసరమే లేదు. నిజమేనమ్మా, ఐస్ క్రీమ్ వ్యాపారం పెట్టి నిజంగా బాగా జరుగుతుంది, డబ్బులు కూడా బాగా వస్తాయి. అలా తుని పిచ్చుక మరియు బుజ్జి పిచ్చుక కలిసి రాబోయే వేసవికాలంలో ఐస్ క్రీమ్ వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటారు. అందుకు తుని పిచ్చుక పట్టణానికి వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కొని తీసుకుని వచ్చి తన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంది. ఇక మరుసటి రోజు నుండి ఐస్ క్రీమ్ బండిలో ఐస్ క్రీమ్లను అమ్మడానికి సిద్ధపడుతుంది. తుని పిచ్చుక తన ఐస్ క్రీమ్ బండిలో ఐస్ క్రీమ్లన్నీ పెట్టుకుని బజార్లోకి తీసుకుని వెళ్తుంది. ఒక చెట్టు కింద కూర్చొని ఐస్ క్రీమ్లను అమ్ముతూ ఉంటుంది. ఐస్ క్రీమ్ చూడగానే అక్కడున్న పిల్లలంతా తుని పిచ్చుక బండి వద్దకు ఎగబడతారు. తుని పిచ్చుక పిల్లలందరికీ ఐస్ క్రీమ్లను ఇస్తుంది. అలా ఆ రోజంతా ఐస్ క్రీమ్లను అమ్మి డబ్బులు బాగా సంపాదిస్తుంది తుని. ఇక డబ్బుతో హాయిగా ఇంటికి వెళ్తుంది. పుచ్చి, ఇవాళ నా వ్యాపారం బాగా జరిగింది, వేసవికాలమంతా నా వ్యాపారం ఇలానే జరిగితే బాగుంటుంది. తప్పక జరుగుతుందమ్మా, ఎందుకంటే వేసవికాలంలో ఎవరికైనా సరే చల్లగా ఏదైనా తినాలని కోరికగా ఉంటుంది. ఇక మన ఐస్ క్రీమ్లేమో చాలా రుచిగా ఉంటాయి. అలా తుని తాను సంపాదించిన డబ్బులను ఒక ఇనుప పెట్టెలో పెడుతుంది. మరుసటి రోజు కూడా తుని పిచ్చుక తన ఐస్ క్రీమ్ బండిలో ఐస్ క్రీమ్లను నింపుకొని బయటికి వెళ్తుంది. ఒక చెట్టు కింద కూర్చొని ఐస్ క్రీమ్ అని అమ్ముతూ ఉంటుంది. తుని పిచ్చుకని చూసి అదే ఊరిలో నివసించే సోమరిపోతు చిచ్చు అని ఒక కాకి ఆశ్చర్యపోతుంది. అరే, ఈ తుని ఎప్పటి నుండి ఐస్ క్రీమ్లను అమ్మడం మొదలుపెట్టింది? ఎప్పుడు చూసినా రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటుంది. ఈ ఊరికి వచ్చిన కొత్తలో చిన్న గుడిసెలో నివసిస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడేమో ఒక మంచి ఇంటిని కట్టుకొని హాయిగా నివసిస్తున్నారు. ఎలా అయినా ఈ తుని వ్యాపారాన్ని నాశనం చేయాలి. అలా చిచ్చు కాకి తుని వ్యాపారాన్ని నాశనం చేయడం కోసం తుని వద్దకు వెళ్తుంది. ఏంటి చిచ్చు ఇలా వచ్చు చెప్పు, నీకు ఏ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కావాలో? నాకు కూడా అదే అర్థం కావడం లేదు తుని. అసలు ఏ ఫ్లేవర్ తినాలో, ఏది బాగుంటుందో అస్సలు ఎంచుకోలేకపోతున్నాను. అయ్యో అవునా, నువ్వెప్పుడు తినే ఫ్లేవర్ ఏదో చెప్పు, అదే ఇస్తాను. ఎప్పుడు తినేదే తింటే ఏం బాగుంటుంది చెప్పు, ఏదైనా కొత్తది తింటే బాగుంటుంది. ఒకవేళ నేను ఎంచుకుని ఆ కొత్త ఫ్లేవర్ నచ్చకపోతే? నా వద్ద ఒక ఉపాయం ఉంది. ఇదిగో, ఒక్కో ఫ్లేవర్ కాస్త కాస్త రుచి చూస్తాను, ఏది బాగుంటే అది కొనుక్కుంటాను. సరే చిచ్చు. అలా తునిని మెల్లగా మాటల్లో పెట్టి చిచ్చుకాకి ఒక్కో ఫ్లేవర్ని రుచి చూడడం మొదలు పెడుతుంది. తెల్లగా ఉందంటే ఇది ఖచ్చితంగా వెన్నెలై అయ్యి ఉంటుంది, దీని రుచి అంతగా ఏం బాగోలేదు. ఇదేమిటి నల్లగా ఉంది? ఓహో, చాక్లెటా.
దీని రుచి కూడా ఏమంతా బాగాలేదు. ఇదేమిటి పసుపు రంగులో ఉంది? ఇది బటర్ స్కాచ్ అంటారు చిచ్చు. ఓహో, ఇది కూడా నాకు నచ్చలేదు. ఇదేమిటి పింక్ కలర్లో ఉంది? ఓహో, స్ట్రాబెర్రీయా చిచ్చి, ఇది కూడా నాకేం నచ్చలేదు. చిచ్చు, నా వద్దున్న అన్ని ఫ్లేవర్లలో ఉన్న ఐస్ క్రీమ్లని నువ్వు రుచి చూసావు, ఇప్పుడు నీకు ఏది కావాలో చెప్పు. అయ్యో, నాకు ఏ ఫ్లేవర్ నచ్చలేదే. ఒక పని చేస్తా, మరోసారి రుచి చూస్తా అంటూ చిచ్చు కాకి అన్ని ఫ్లేవర్లను మరొకసారి రుచి చూస్తుంది. అలా రుచి చూడడం పేరుతోనే సగం ఐస్ క్రీమ్లను తినేస్తుంది. అరే, ఎన్నిసార్లు రుచి చూస్తావు చిచ్చు? రుచి చూస్తా అని అన్ని తినేసేలా ఉన్నావు? నీకు ఏ ఫ్లేవర్ కావాలో ఇప్పటికైనా చెప్పు. ఏ ఫ్లేవరు నచ్చలేదు, నాకేది అక్కర్లేదు అని చెప్పి చిచ్చు కాకి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చిచ్చు కాకి దారిలో ఏడుస్తూ ఇంటికెళ్తూ ఉంటుంది. చిచ్చుని చూసి ఆ ఊరి పెద్దయిన మహీకృత ఇలా అడుగుతుంది. ఏంటి చిచ్చు, ఇలా బాధపడుతున్నావు, ఏమైంది? ఏం చెప్పమంటారు మహీకృత గారు, నేను ఏ పని చేయకపోవడంతో అందరూ నన్ను చులకనగా చూస్తున్నారు. ఆ తుని ఏమో నేనొద్దన్నా వినకుండా ఐస్ క్రీమ్ తినమని పిలిచింది. సరే అని తన దుకాణం వద్దకు వెళ్ళాను. తన వద్ద నాకు ఏ ఫ్లేవరు నచ్చలేదు, నేనమ్మే ఐస్ క్రీమ్లే నచ్చలేదా అంటూ నన్ను కొట్టుకు పంపింది అంటూ చిచ్చు కాకి ఏడుస్తూ చెబుతుంది. మహీకృతకి చాలా కోపం వస్తుంది. మహీకృత సరాసరి ఐస్ క్రీమ్ అమ్ముతున్న తుని పిచ్చుక వద్దకు వెళ్తుంది. కానీ అప్పటికే తుని పిచ్చుక తన వ్యాపారాన్ని ముగించుకుని ఇంటికెళ్ళిపోయి ఉంటుంది. నువ్వేం బాధపడక చిచ్చు, నేను ఆ తుని సంగతిని రేపు చెబుతాను. మరుసటి రోజు తుని పిచ్చుక తన వ్యాపారాన్ని మళ్ళీ మొదలు పెడుతుంది. ఇక చిచ్చు కాకి తుని వ్యాపారాన్ని చెడగొట్టడానికని మళ్ళీ వస్తుంది. ఏంటి చిచ్చు, నువ్వు మళ్ళీ వచ్చావా? నీతో వేగలేకపోతున్నాను. నేనేమి నీ ఐస్ క్రీమ్ తినడం కోసం రాలేదు. నిన్న నేను అన్ని ఫ్లేవర్లను రుచి చూస్తూ ఉన్న సమయంలో నా చేతిరింగిని ఐస్ క్రీమ్లో పడింది, అది వెతకడం కోసమే ఇలా వచ్చాను. నేను ఉదయమే నా బండి మొత్తం శుభ్రం చేశాను చిచ్చు, అలాగే ఫ్రెష్గా తయారు చేసిన ఐస్ క్రీమ్లని ఇందులో నింపాను. నీ రింగ్ నాకెక్కడా కనిపించలేదే అని తుని పిచ్చుక ఎంత చెప్పినా వినకుండా చిచ్చుకాకి ఐస్ క్రీమ్ ట్రేలను ఉన్న ఐస్ క్రీమ్ మొత్తాన్ని బయటికి తీసి పారవేస్తూ ఉంటుంది. ఇంతలో మహీకృత అక్కడికొస్తుంది. ఏంటి చిచ్చు, నువ్వు చేస్తున్న పని? ఐస్ క్రీమ్ అంతా ఎందుకలా బయటపడేస్తున్నావు? నా రింగ్ ఇంతలో ఉంది, అందుకే ఇలా చేస్తూ ఉన్నాను మహీకారు. ఈ తుని పిచ్చుకి నా రింగ్ తీసి తన వద్ద దాచిపెట్టుకుంది. లేదు మహీకారు, నేనేంటో తెలియాలంటే ముందు మీరు ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోని చూడండి. అలా తుని పిచ్చుక తన సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోని ఫోన్లో మహీకృతకి చూపిస్తుంది. అందులో చిచ్చు తుని ప్రతి ఫ్లేవర్ని రుచి చూడడం ఉంటుంది. అలాగే తుని ఎంత చెబుతున్నా వినకుండా ఐస్ క్రీమ్ మొత్తాన్ని బయటకు పారవేయడం కూడా రికార్డ్ అయి ఉంటుంది. ఏంటి చిచ్చు ఈ పని? నిన్న నీ ఏడుపు చూసి ఈ తునియే ఏదో చేసింది అని అనుకున్నాను. కానీ చేయాల్సిందంతా నువ్వే చేసి దొంగ ఏడుపులు ఏడుస్తావని అస్సలు అనుకోలేదు. తుని, నువ్వు కనుక ఈ వీడియో చూపించకపోయి ఉండుంటేనా నేను నీ దుకాణాన్ని మోయించేదాన్ని. అలా మహీకృత మరియు తుని పిచ్చుక ఇద్దరు కలిసి చిచ్చుని అక్కడి నుండి తరిమేస్తారు. పక్షుల సమ్మర్ హాలిడేస్. తుని పిచ్చుక, చిచ్చు కాకి మరియు చోటు చిలుక ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటారు. అలా పనిచేస్తూ వచ్చిన డబ్బుతో తమ పిల్లల్ని చదివించుకుంటూ ఉంటారు. తుని పిచ్చుక మరియు చిచ్చు కాకి అలాగే చోటు చిలుక పిల్లలైన పుచ్చి పిచ్చుక, చిన్ను కాకి, పన్ను చిలుక ఒకే బడిలో ఒకే తరగతిలో చదువుకునేవారు. ముగ్గురు చాలా అల్లరి చేసేవారు, ఇల్లు పీకి పందిరి చేసేవారు. చోటు, చిచ్చు, నాకు చాలా భయంగా ఉంది. అయ్యో, ఏమైంది తుని, ఎందుకలా భయపడుతున్నావు? అరే, మీరు మర్చిపోయినట్టున్నారు, ఈ పాటి నుండి మన పిల్లలకు వేసవి సెలవులు మొదలయ్యాయి. మనం వారిని ఇంటి వద్ద విడిచిపెట్టి ఫ్యాక్టరీకి వచ్చాం. అవునవును, ఇంటిని ఏం చేస్తూ ఉన్నారో ఏమో, మనం వెళ్ళేసరికి మన ఇల్లులు ఉంటాయో లేదో. మామూలు రోజుల్లో వీరిని భరించడం చాలా కష్టం, అలాంటిది ఇలా సెలవులు వస్తే ఇక అంతే సంగతులు. ఏది ఏమైనా
వీళ్ళ టీచర్లకి ప్రతి ఏడు ఒక రోజున సన్మానం చేయాలి. మనం కేవలం వీరితో 2 నెలలు వేగడానికి భయపడుతూ ఉన్నాం. అదే వాళ్ళేమో సంవత్సరం అంతా వేగుతారు. అంతేకాదు వారికి పాఠాలు చెప్పి పరీక్షలు కూడా పెడతారు. అలా చోటు చిలుక, తుని పిచ్చుక మరియు చిచ్చుకాకి భయపడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఫ్యాక్టరీ ఓనర్ అయిన మహీగ్రత్త వస్తుంది. ఏమిటి, పని చేయకుండా 3 మీటింగ్ పెట్టారు? ఏమైనా డబ్బులు కావాలా? లేదు మహీ గారు, మేమంతా మా పిల్లల గురించి మాట్లాడుతున్నాం. వారికి ఇవాల్టి నుండి సెలవులు మొదలయ్యాయి. వారిని ఇంటి వద్ద విడిచిపెట్టలేకపోతున్నారా? అయితే ఒక పని చెయ్యండి, వారిని ప్రతిరోజు మీతో పాటు ఇక్కడికి తీసుకొని రండి. ఫ్యాక్టరీ బయట ఖాళీ ప్రదేశం ఉందిగా, అక్కడ వాళ్ళు హాయిగా ఆడుకుంటారు, మీకు కూడా భయం లేకుండా ఉంటుంది. అలా మహీగ్రద్ద చెప్పడంతో తుని పిచ్చుక, చోటు చిలుక మరియు చిచ్చుకాకి ఎంతో ఆనందిస్తారు. అలా వాళ్ళు ఆ రోజంతా ఎంతో కష్టపడి ఫ్యాక్టరీలో పనిచేస్తారు. ఆపై 3 కలిసి తమ ఇంటికి బయలుదేరుతారు. అలా వాళ్ళు ఎగురుకుంటూ కొంత దూరం ప్రయాణించి వారి ఇంటికి చేరుకుంటారు. తుని పిచ్చుక ఇంటి లోపల ఉండాల్సిన సామాన్లన్నీ ఇంటి బయటుంటాయి. చోటు చిలుక ఇంటి లోపల ఉండాల్సిన బట్టలన్నీ ఇంటి బయటుంటాయి. ఇక చిచ్చుకాకి ఇంటి బయటున్న రాళ్ళన్నీ ఇంటి లోపల ఉంటాయి. అరే, ఏంటి ఈ కిష్కింద కాండ? ఇంట్లో ఉండాల్సిన వస్తువులన్నీ బయటపడి ఉన్నాయి. మీరు సంతోషించాలి, మీ ఇంట్లోని వస్తువులన్నీ బయటున్నాయి. కానీ మా ఇంటి బయట ఉండాల్సిన రాళ్ళు, రప్పలు, చెత్త అంతా కూడా మా చిన్నుగాడు తీసుకుని వెళ్ళి లోపలేశాడు. అంతా సరే, కానీ అసలు పిల్లలు ఎక్కడా కనిపించడం లేదు అంటూ వాళ్ళు పిల్లల్ని వెతకడం మొదలు పెడతారు. బుజ్జి పిచ్చుక, చిన్నుకాకి మరియు పన్ను చిలుక హాయిగా ఒక చెట్టు కింద కూర్చొని నిద్రపోతూ ఉంటారు. తల్లులు పిల్లల వద్దకు వెళ్ళి వారిని నిద్రలేపుతారు. ఏంటి బుజ్జి ఇది, ఇంటినంతా చిందరవందరగా చేసి ఇక్కడికొచ్చి పడుకున్నారు? మన ఇంట్లో ఎన్ని సామాన్లు ఉన్నాయో లెక్క తెలియని అనుకున్నా, అందుకే అన్ని సామాన్లను తీసి బయట వేసేశాను. నేనేమో మన ఇంట్లో ఉన్న బట్టల్ని లెక్క పెట్టాలని అనుకున్నాను, అందుకే అన్నిటినీ తీసి బయటకు విసిరేశాను. మరి నువ్వెందుకురా, బయట ఉన్న చెత్త ఇంటి లోపల వేశావు. నేను మన ఇంటి బయట ఎంత చెత్త ఉందో చూడాలని అనుకున్నాను, అందుకే బయటున్న చెత్తని లోపలేసేశాను. వీరిని ఇలానే వదిలేస్తే చాలా కష్టం. రేపటి నుండి మీరు కూడా మాతో పాటు ఫ్యాక్టరీకి రావాలి. ఏ చావలి, నువ్వు పని చేస్తానన్నా నీ చేత ఎవ్వరు పని చేయించుకోరు. మీ ముగ్గురు వచ్చి బుద్ధిగా ఒక చోట కూర్చుంటే అంతే చాలు. ఇవాళ మీరు చేసిన అల్లరి అంతా ఇంత కాదు. జీవితంలో ఎప్పుడు మిమ్మల్ని ఇంటి వద్ద ఒంటరిగా విడిచిపెట్టకూడదని మేము నిర్ణయించుకున్నాం. అలా తుని, చోటు మరియు చిచ్చు పిల్లలతో చెబుతారు. ఇక తుని పిచ్చుక, చోటు చిలుక మరియు చిచ్చు కాకి తమ ఇళ్లకు వెళ్ళి ఇంటిని బాగా శుభ్రం చేసుకుంటారు. మరుసటి రోజు నుండి తల్లులు పిల్లల్ని కూడా ఫ్యాక్టరీకి తీసుకుని వెళ్తారు. వీరేనా మీ పిల్లలు? పిల్ల చాలా గడిసెదిలా ఉంది. ఆపు బుజ్జి, ఏమిటా మాటలు? పెద్దవాళ్ళతో ఇలా నేనా మాట్లాడేది? మరే పర్వాలేదులే, పిల్లలన్నాక ఇలానే మాట్లాడతారు. ఇదిగో పిల్లలు, మీరు మీరెళ్ళి బయట ఆడుకోండి, మీ తల్లులు ఇక్కడ పని చేసుకుంటూ ఉంటారు. అలా తుని పిచ్చుక మరియు చోటు చిలుక పని చేసుకుంటూ ఉంటారు. మరోవైపు పిల్లలు బయట కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో ఒక్కసారిగా ఫ్యాక్టరీ లోపల లైట్లన్నీ ఆరిపోతాయి. ఒక్కసారిగా ఫ్యాక్టరీ అంతా చీకటిగా మారిపోతుంది. పరికరాలన్నీ ఆగిపోతాయి. అరే, ఏంటిది, ఎప్పుడూ లేనిది కరెంట్ ఎలా పోయింది? పరికరాలన్నీ ఆగిపోయాయి. అమ్మో, ఏం జరిగిందో ఏమిటో, పదండి వెళ్ళి చూద్దాం. అలా మహీగ్రద్ద ఫ్యాక్టరీలో ఉన్న ఆడవాళ్లతో కలిసి బయటకు వెళ్ళి చూడగా అక్కడ బుజ్జి పిచ్చుక,
బన్ను చిలుక మరియు చిన్ను కాకి మెయిన్ స్విచ్ ని ఆపి నవ్వుకుంటూ ఉంటారు. ఓహో, ఇది మీ పని అన్నమాట. ఏంటి పిల్లలు ఇది, మీరు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. మీ కారణంగా ఫ్యాక్టరీ మొత్తం ఒక్కసారిగా ఆగిపోయింది అంటూ తుని పిచ్చుకు వెళ్ళి మెయిన్ స్విచ్ ఆన్ చేస్తుంది. అందరూ లోపలికెళ్ళి తమ తమ పనులు చేసుకుంటూ ఉంటారు. పిల్లల అల్లరి రోజురోజుకి పెరిగిపోతుంది. నిన్నేమో ఇల్లంతా చిందరవందర చేశారు, ఇక ఇవాళేమో ఫ్యాక్టరీలో మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి ఒక్క క్షణం పాటు అందరినీ టెన్షన్కి గురి చేశారు. ఇలానే వదిలేస్తే ఏం జరుగుతుందో ఏమోనని భయంగా ఉంది తుని. మీరేం కంగారు పడకండి, నా కూతురు ఒక గొప్ప టీచర్, తనని పిలిపిస్తాను. తను పిల్లల్ని దారిలో పెడుతుంది, అలాగే ఈ సెలవులకు పిల్లల్ని ఉపయోగించుకునేలా చేస్తుంది. అలా మహికృత కబురు చేయడం. లూసీ పౌరం పట్నం నుండి వస్తుంది. లూసీ పౌరం పిల్లలకు సమ్మర్ క్యాంప్ని ఏర్పాటు చేయాలని అనుకుంటుంది. అనుకున్నట్టుగానే ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పిల్లలకు రకరకాల ఆట వస్తువుల్ని ఏర్పాటు చేస్తుంది. పట్నం నుండి ఉయ్యాల, జారేబండి, సీసా వంటి వాటిని తెప్పిస్తుంది. అప్పుడొక మినీ పార్క్ని సృష్టిస్తుంది. ఇక మరుసటి రోజు పిల్లలు తమ తల్లులతో కలిసి ఫ్యాక్టరీ వద్దకు వస్తారు. అక్కడున్న ఆట స్థలాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అరే, ఈ ఆట స్టూల్ ఎంతో బాగున్నాయి. నిన్న లేని స్టూల్ హఠాత్తుగా ఇవాళ ఎలా వచ్చాయి? నేనే వీటిని ఇక్కడికి రప్పించారు. నేను మీ కొత్త టీచర్ని. అలా భయపడకండి పిల్లలు, బడిలో టీచర్ పాఠాలు చెబుతుంది, కానీ నేనేమో మీతో కలిసి ఆటలు పాటలు ఆడిపాడుతాను. అలా కొద్ది సమయంలోనే లూసీ పిల్లలతో బాగా కలిసిపోతుంది. లూసీ పౌరం మొదట పిల్లలతో పార్కుల్లో బాగా ఆడుకుంటుంది. ఆపై పిల్లల్ని కూర్చోపెట్టి వారికి రకరకాల వైవిజ్ఞానిక విషయాలను చెప్పడం మొదలు పెడుతుంది. పిల్లలు ఎంతో శ్రద్ధగా వాటిని వింటూ ఉంటారు. మరోవైపు తల్లులేమో హాయిగా ఫ్యాక్టరీలో పని చేసుకుంటూ ఉంటారు. పిల్లలకు ఇలా సమ్మర్ క్యాంప్ని ఏర్పాటు చేయడం చాలా మంచిదైంది, లేకపోతే మనం ఇలా హాయిగా పని చేసుకునే వాళ్ళమే కాదు. అలా తల్లులంతా ఎంతో సంతోషిస్తూ ఉంటారు. మరోవైపు లూసీ పౌరం పిల్లల కోసం ఫ్యాక్టరీ ఎదుట ఒక స్విమ్మింగ్ పూల్ని కట్టిస్తుంది. వేసవి కావడంతో పిల్లలంతా ఆ పూల్లో దిగి హాయిగా ఈత కొడుతూ ఆడుకుంటూ ఉంటారు. చూసారా, మీరు పిల్లల్ని అస్సలు కంట్రోల్ చేయలేము అని అనుకున్నారు. వారికి ఏం కావాలో గుర్తించి వాటిని అందిస్తే వారు చక్కగా ఉంటారు. సెలవులు మళ్ళీ మళ్ళీ రావుగా. ఒక వయసు వచ్చాక వేసవి వచ్చినా సరే కష్టపడి ఉద్యోగం చేయాల్సింటుంది. పిల్లలకు మాత్రమే దొరికిన వారం ఈ సెలవులు. ఈ సెలవులను ప్రతి తల్లిదండ్రులు చక్కగా వినియోగించుకోవాలి. వారికి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసి విజ్ఞానాన్ని కూడా అందించాలి. అలా సమ్మర్ క్యాంప్లో పిల్లలు హాయిగా ఆడుకుంటూ చదువుకుంటూ ఉంటారు.